వైఎస్ఆర్ సిపి మేనిఫెస్టో విడుదల నవరత్నాలను కొనసాగిస్తూ నిర్ణయం మరికొన్ని కీలక పథకాలు ఉండే ఛాన్స్ హీటెక్కుతున్న తెలంగాణ రేవంత్ కు మరో సవాల్ విసిరిన హరీష్ రావు ఉండి రాజకీయాల్లో కొత్త ట్విస్ట్ ఆ పార్టీ అభ్యర్థిగా బరిలో శివరామరాజు ముప్పై నామినేషన్ల తిరస్కరణ హైదరాబాద్ లో పంతొమ్మిది సికింద్రాబాద్ లో పదకొండు మాట వరసకు అన్నాను మనసులో పెట్టుకోకండి ఈటలపై చేసిన వ్యాఖ్యలకు మల్లారెడ్డి వివరణ అలా నిరూపిస్తే పోటీ నుండి తప్పుకుని కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేస్తా బండి కోమటిరెడ్డి అంటూ వెటకారం ఏపీ ఎన్నికల్లో పెరిగిన జోరు సంచలనంగా మారిన నటి పూనమ్ కౌర్ ట్వీట్ రాజధాని అంశంపై సెటైర్లు రాగల ఇరవై నాలుగు గంటల్లో ఈ ప్రాంతాలకు వర్షాల సూచన హెచ్చరించిన వాతావరణ శాఖ మనిఫెస్టో విడుదలైంది తాడపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోను ఆవిష్కరించారు అమ్మఒడి పథకం కింద ఇస్తున్న పదిహేను చేయుత నాలుగు విడతల్లో డెబ్బై ఐదు వేల రూపాయల నుంచి లక్ష యాభై వేల రూపాయలకు పెంచుతున్నట్లు తెలిపారు రెండు విడతల్లో పింఛన్లు మూడు వేల ఐదు వందల రూపాయలు చెల్లిస్తామని ప్రకటించారు వైఎస్ఆర్ కాపు నేస్తం నాలుగు దశల్లో అరవై వేల రూపాయల నుంచి రూపాయలకు పెంపు వైఎస్ఆర్ వడ్డీ కింద మూడు లక్షల రూపాయల వరకు రుణాలు ఇస్తామని ప్రకటించారు వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం నాలుగు విడతలు నలభై ఐదు వేల రూపాయల నుంచి లక్ష ఐదు వేల రూపాయలకు పెంపు కళ్యాణ మస్తు షాదీ తోఫా కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు రైతు భరోసా కింద ఇచ్చే సొమ్ము పదమూడు వేల ఐదు వందల రూపాయల నుంచి పదహారు వేల రూపాయల వరకు పెంపు అర్హులై ఇళ్ల స్థలాలు లేని వారందరికీ ఇల్లు ఇళ్ల పట్టాల కొనసాగింపు అమ్మఒడి విద్యా కానుక మహిళలకు వైఎస్ఆర్ చేయూత తదితర పథకాల కొనసాగింపు ఆటో టాక్సీ లారీలు కొనుగోలు చేసేవారికి వడ్డీ రాయితీ ప్రకటించారు పార్టీ ఇరవై నాలుగవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని హరీష్ సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో జెండా ఎగురవేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా లేఖను తాను సిద్ధం చేస్తానని సీఎం రేవంత్ కూడా రాజీనామా లేఖతో రెడీగా ఉండాలని వాటిని ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డికి పంపిద్దామని అన్నారు ఆగస్టు పదిహేను లోపు రెండు లక్షల రూపాయల రుణమాఫీతో పాటు కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేస్తే తన రాజీనామా ఆమోదం పొందుతుందని హామీలు అమలు కాకపోతే రేవంత్ రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు రాజీనామాలు బీఆర్ఎస్కు కొత్త కాదని పదవుల్ని పోచల్లా విసిరేసిన చరిత్ర బీఆర్ఎస్కు ఉందన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేదే కాదు రెండు వేల రెండు ఏప్రిల్ ఇరవై ఏడున హైదరాబాద్ జల దృశ్యంలో ప్రారంభమైన తెలంగాణ ఉద్యమం నేడు దేశానికి ఆదర్శం అయింది అని హరీష్ రావు అన్నారు పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో ఆసక్తికర అంశంపై తెరపైకి వచ్చిందే ప్రధానంగా నామినేషన్ల పర్వం ముగిసిన పశ్చిమ గోదావరి జిల్లా ఉండి టీడీపీలో రచ్చ కొనసాగుతూనే ఉందే టికెట్ ఆశించి భంగపడ్డ మాజీ ఎమ్మెల్యే శివరామరాజు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగారు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి సింహం గుర్తుపై పోటీ చేస్తున్న శివరామరాజు ఆ మేరకు ఓట్లను అభ్యర్థించేందుకు సన్నాహాలు చేస్తున్నారు వాస్తవానికి ఉండి టికెట్ను మొదట్లో శివరామరాజుకే కేటాయించింది టీడీపీ అధిష్టానం కానీ మారిన రాజకీయ పరిణామాలతో ఉండి టీడీపీ టికెట్ రఘురామకృష్ణరాజుకు కేటాయించింది అధిష్టానం ఆ వెంటనే శివరామరాజుకు టీడీపీ జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది అయితే చంద్రబాబు నిర్ణయంపై శివరామరాజు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ఎన్నికల నామినేషన్ల పరిశీలన ముగిసింది పలు కారణాలతో రెండు పార్లమెంట్ల పరిధిలో ముప్పై నామినేషన్లు తిరస్కరించినట్లు అధికారులు తెలిపారు మల్కాజ్ గిరి సెగ్మెంట్లో అత్యధికంగా డెబ్బై ఏడు నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి హైదరాబాద్ పార్లమెంట్కు యాభై ఏడు మంది నామినేషన్లు దాఖలు చేయగా పంతొమ్మిది మంది నామినేషన్లను తిరస్కరించారు ముప్పై ఎనిమిది మంది నామినేషన్లను ఆమోదించారు సికింద్రాబాద్ పార్లమెంట్కు సంబంధించి యాభై ఏడు మంది నామినేషన్లు వేయగా పదకొండు పత్రాలను తిరస్కరించారు నలభై ఆరు నామినేషన్లను ఆమోదం చేశారు చేశారు ఎన్నికల నిబంధనల ప్రకారం అవసరమైన పత్రాలు సమర్పించని నామినేషన్లను తిరస్కరించినట్లు చెప్పారు ఏ కారణంతో నామినేషన్లు తిరస్కరించామన్న వివరాలను సంబంధిత అభ్యర్థులకు అందజేస్తామన్నారు తిరస్కరణకు గురైన అభ్యర్థులు డిపాజిట్ అమౌంట్ ను తిరిగి ఇస్తామన్నారు నామినేషన్ల ఉపసంహరణకు ఇరవై వరకు గడువు ఉంది మాల్కాజ్గిరి బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ గెలుస్తారని తాను చేసిన వ్యాఖ్యలపై మల్లారెడ్డి స్పష్టతనిచ్చారు ఎదురు పడిన మనిషిని మాట వరుసకు నువ్వే గెలుస్తావ్ అని అన్నాను దానిని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు అసలు ఈటెల రాజేందర్ మాల్కాజ్గిరికి ఏం చేశాడు ఆయనకు ఇక్కడ ఓటు లేదు ఆయన మాల్కాజ్గిరికి చెందినవాడు కాదు ఆయన నాన్ లోకల్ అని తాజాగా జరిగిన ఓ పార్టీ మీటింగ్లో వ్యాఖ్యానించారు ఆరు గ్యారంటీలను అమలు చేసినట్లు నిరూపిస్తే పోటీ నుండి తప్పుకుంటా అని కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేస్తా అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ బీఆర్ఎస్ బండి సంజయ్ విరుచుకు పడ్డారు సంజయ్ సమక్షంలో పలువురు నేతలు బీజేపీలో చేరారు అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలారా ఎందుకు ఈ డ్రామాలు అంటూ మండిపడ్డారు ఆరు గ్యారెంటీలను అమలు చేసినట్లు నిరూపిస్తే పోటీ నుండి తప్పుకుంటా కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేస్తా అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు డేట్ టైం వేదిక మీరే నిర్ణయించాలని సవాల్ విసిరారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు హరీష్ రావును విమర్శించిన తీరు చూస్తుంటే కోమటిరెడ్డికి మానసిక పరిస్థితి బాగాలేదనిపిస్తోంది మందు తాగి హరీష్ రావును తిట్టినట్లు అనిపిస్తోంది ఆయనకు సబ్జెక్ట్ లేదు ఆయన ఒక జోకర్ బ్రోకర్ తాకుపోతూ అని ఫైర్ అయ్యారు కాగా హరీష్ రావు కాదు హౌలేష్ రావు అని నిన్న మంత్రి కోమటిరెడ్డి విమర్శించారు నటి పూనం కౌ ట్వీట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది రాష్ట్రంలో పాలిటికల్ హీట్ నెలకొన్న వేళ ఆమె ఏపీకి సంబంధించిన ఆసక్తికర పోస్టు పెట్టారు ఆంధ్రప్రదేశ్ మరో కొత్త ఉత్తరప్రదేశ్ అని ట్వీట్ చేశారు దీనికి నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు యూపీకి రాజధాని ఉంది ఏపీకి లేదు అని కొందరు ఏపీలోనూ వలసలు పెరుగుతున్నాయని చెప్పడమే మీ ఉద్దేశమా అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు నాలుగు గంటల్లో ఏపీ తమిళనాడులో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ హెచ్చరికల కేంద్రం తెలిపింది ముఖ్యంగా రాయలసీమ దక్షిణ కోస్తా జిల్లాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉండనున్నట్లు వెల్లడించింది ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండి అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు ప్రస్తుతం దక్షిణ శ్రీలంక నుంచి నైరుతి బంగాళాఖాతం మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్లు చెప్పారు